ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం జరుగుతుంది? అమ్మా చేంటి అలా ఉంది? నువ్వెందుకు తన వెంట పడుతున్నావు? అంటే అది నిజానికి ఏమి లేదన్నమాట. ఏమి లేదు. చూడండి, మీ సంగతి నాకు తెలుసు, మీ బుద్ధులు కూడా నాకు తెలుసు. అమ్మాజీ ఎందుకలా ఉందో చెప్పండి. అమ్మాజీ ఆగు. ఎందుకు ఎందుకు అమ్మాజీ గారు ఆపారు? అవును వెళ్ళండి అమ్మాజీ గారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏమైంది అమ్మాజీ, ఎందుకలా ఉన్నావు? మాలతి గారు, నేను చెప్తాను. ఆవిడకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయట. మనుషులు అన్నాక ఏవేవో ఉంటాయి కదా. నేను నమ్మను. అమ్మాజీని ఏమన్నా అన్నారా? నేను అమ్మాజీ గారిని ఏమంటాను? ఆవిడేంటి, నేనేంటి? ఆవిడెక్కడ, నేనెక్కడ? అంటానికి కూడా ఒక రేంజ్ ఉండాలి కదా. అమ్మాజీ గారు నేనేమంటాను? ఏమనలేదు. ఇదేమో అడుగుతుంది, అదేమో అలిగి వెళ్తుంది. ఇదెక్కడ బదలో నాకు. నిజం చెప్పు. చెప్పి. ఏమి లేదు మాలతీ, ఈ కంపెనీ వ్యవహారాలు, గొడవలు, కేసులు ఇవన్నీ తలుచుకుందంట. చచ్చిపోయిన సారంగ పాణి గారు గుర్తొచ్చారంట, అందుకే బాధపడుతుంది. తొందరగా ఈ కేసుని ముగించమని చెప్తుంది. అంతే అంటే మాలతీ. జేపి, నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. నీ వేషాలేంటో కూడా నాకు తెలుసు. ఏంటి మాలతీ, నువ్వు ఆఫ్టర్ ఆల్ అమ్మాజీ విషయంలో నన్ను అనుమానిస్తావా? నేను నీకోసం, నిత్య కోసం ఎంత ఇబ్బంది పడుతున్నానో అర్థమవుతుందా? కబుర్లు చెప్పక జేపీ. నువ్వు ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టవని కూడా నాకు తెలుసు. అదేంటి మాలతీ, నువ్వే కదా కట్టమని చెప్పింది, పే చేస్తున్నాను కదా. ఏంటి జేపీ, ఈ మాలతిని అంత తక్కువ అంచనా వేశావా? నువ్వు కట్టవని నాకు ముందే తెలుసు. తెలిసి మరి ఎందుకు అడిగినట్టు? నీ విషయం నాకు తెలుసు, నిత్యకి తెలియాలి కదా. మరి పిలవనా? చెప్పనా? వద్దు వద్దు. ఓరి బాబు, ఎలా బుక్ అయినట్రా? ఏదో బిల్డప్ ఇద్దాం, మాలతి ఇంప్రెషన్ కొట్టేద్దాం అనుకున్నాను. మాలతి కనిపెట్టేసింది. అటు అమ్మాజీ ముందు బ్యాడ్ అయ్యాను, ఇటు నిత్యం ముందు బిల్లు కట్టలేక బ్యాడ్ అయ్యాను. ఏంటబ్బా, ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. కూల్ కూల్ రా జగ్గు, కూల్ కూల్ కూల్. ఈ సిచ్యువేషన్స్ అన్ని ఒక్కొక్కటిగా నీ హ్యాండ్లోకి తెచ్చుకోవాలి. చేస్తావు చేస్తావు, ఏదో ఒకటి చేస్తావు. చెయ్యగలవు. చెప్పి. తినగానే మీరు కూడా తినేయండి. సరే అమ్మా. కడుపు నిండా తినండి, బాగా నిద్రపోండి. మీరు కూడా ఇంటి సభ్యులే, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మీకే సమస్య వచ్చినా నాకు చెప్పండి, సరేనా? నువ్వు గ్రేట్ రోజా, ఇలా వీళ్ళను కూడా ప్రేమగా చూస్తున్నావు.
అమ్మాజీ గారు రండి రండి, కూర్చోండి కూర్చోండి. అమ్మాజీ గారు వడ్డించండి. ఏంటి అమ్మాజీ అలా చూస్తున్నారు? అది కాదు రోజా, గతంలో నేను నీకు. అమ్మాజీ గతాన్ని మర్చిపోండి, ఇప్పుడు మీరు మా మనిషి. అవునమ్మాజీ, తినండి. అవునమ్మాజీ, నవీన్ కనిపించట్లేదేంటి? వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నో ఇన్ఫర్మేషన్, ఎప్పుడొస్తాడో వాడికే తెలీదు. నిత్య, వీళ్ళని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నువ్వే చెప్పు. కనకపు సింహాసనం మీద సునకాలు కూర్చుని మేస్తున్నట్లుంది. అవును, బా చెప్పు. డైనింగ్ టేబుల్ మానస్ తెలియని వాళ్ళంతా కూర్చున్నట్టుగా ఉంది. తినడానికి మేనర్స్ కాదమ్మా, కడుపులో ఆకలి ఉండాలి. తినే పదార్థాలు ఇదిగో ఇలా రుచిగా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్, ఏం టేస్ట్! మనం కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిందాం. అంకుల్ ఫుడ్ ఆర్డర్ చేయండి. చేసుకోండి చేసుకోండి చేసుకోండి. కానీ అవి ఇంత రుచిగా ఉండవు కదా. తినడానికి ఉండడానికి అదృష్టం ఉండాలి అంటారు. హలో, ఇప్పుడే ఇప్పుడే 10 రకాల ఐటమ్స్ ఆర్డర్ చేస్తాను. అంకుల్ అంకుల్ ఆర్డర్ చేయండి మీరు. చేసుకోండి. అదే, మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టారా? అవును అంకుల్, ఆ బిల్ సంగతి ఏమైంది? ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకులే అమ్మా, ముందు ఫుడ్ సంగతి చూద్దాం. ఈ లాయర్ గారిని మెచ్చుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళకి సదా మీ సేవలు అంటూ కేసు తప్ప అన్ని పనులు చేస్తున్నారు. ఇదేదో జన్మ జన్మల అనుబంధం, మీకు అర్థం కాదు. కరెక్ట్ గా చెప్పారు, నేను కూడా అది అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ చేసుకోవడంలో గొప్ప ఏంటట, స్వయంగా కిచెన్ లోకి వెళ్ళి వండుకొని తింటే అది గొప్ప. అయ్యో రమా, వీళ్ళెప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళారా ఏంటి? అవునవునవును. బాలుగారు, మనం ఒక పందెం పెట్టుకుందాం. ఏంటది యమునా? వీళ్ళు వంట చేత కాని దద్దమ్మలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది పూర్తిగా వినండి. వీళ్లకు వంట చేత కాదు,
వండుకోలేరు అని నేను 500 పందవేస్తున్నాను. లేదు యమనా, వీళ్ళకి వంటొచ్చు. రాదు బాలు గారు, ఆర్డర్ పెట్టుకుని తింటారు. పందెమా? పందెం. సరే అయితే, వీళ్ళకి వంట రాదని నేను కూడా పందెం వేస్తాను. అమ్మాజీ, మీరు? నేను కూడా రోజా పార్టీనే.